తెలుగు ఇండస్ట్రీలో దేవదాసు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు హీరో రామ్. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో రెడీ మంచి హిట్ అయింది. ఆ తర్వాత మనోడికి ఏ చిత్రం కూడా పెద్దగా కలిసి రాలేదు. ఆ మధ్య నేను శైలజ మంచి విజయం అందుకున్న ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట. పూరి చిత్రాల్లో ఎక్కువగా హీరో డామినేషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ వస్తుందని భావిస్తున్నాడు రామ్. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో ప్రాజెక్టును లైన్ లో పెట్టేశాడనేది తాజా సమాచారం. ఇటీవల కోలీవుడ్ లో మంచి విజయం సాధించిన చిత్రం ధడమ్. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ నటించాడు. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు 15 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది. చివరికి తెలుగు రీమేక్ హక్కులను శ్రవంతి రవికిషోర్ దక్కించుకోగా ఈ చిత్రం నిర్మాణంలో ఠాగూర్ మధు కూడా ఒక భాగస్వామిగా ఉండనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన త్వరలో రానుంది. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.